Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మండలిలో పెరిగిన కూటమి బలం, అయినా అక్కడ వైసీపీదే హవా. ఏపీ శాసన మండలిలో టీడీపీ కూటమి బలం పెరిగింది, అయినప్పటికీ వైసీపీదే పైచేయిగా సాగనుంది. దీనికి కారణమేంటి, ఎలా అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం జరిగిన శాసన మండలి పోరులో టీడీపీ నుంచి సి రామచంద్రయ్య, జనసేన నుంచి పి హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఈ ఎన్నికలలో ఈ ఇద్దరు ఏకగ్రీవమయ్యారు. వీరికి పోటీగా వైసీపీ ఎవరినీ నిలబెట్టకపోవడంతో ఎన్నికల సంఘం ఈ ఇద్దరిని గెలుపుగుర్రం ఎక్కినట్లుగా ప్రకటించింది. దీంతో మండలిలో తొలిసారి జనసేన ప్రాతినిధ్యం కనిపించింది. ఇదే సమయంలో టీడీపీ ప్రాతినిధ్యం కూడా పెరిగింది. అయినా కూడా వైసీపీ సభ్యులదే పైచేయిగా ఉండనుంది. మొత్తం 58 మంది మండలి సభ్యుల్లో వైసీపీకి 38 మంది సభ్యులున్నారు. మిగిలిన 20 మందిలో టీడీపీకి 9 మంది సభ్యులున్నారు. మరొకరు జనసేన అభ్యర్థి తాజాగా ఎన్నికయ్యారు. ఇక మరో 4 ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ సభ్యులు ఉన్నారు. ఇతర స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో వైసీపీనే మెజారిటీ సంఖ్య కలిగి ఉంది. దీంతో అసెంబ్లీలో బలం లేకపోయినా మండలిలో చంద్రబాబు సర్కార్కు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదన్నది తెలిసిందే. ఇదిలా ఉంటే 2025 వరకు సభ్యులు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. ఈ మధ్యకాలంలో విజయనగరంలో స్థానిక సంస్థల కోటా కింద ఖాళీ అయిన ఒక స్థానానికి ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు కనుక గవర్నర్ రేసులో ఉన్న నేపథ్యంలో రాజీనామా చేస్తే అప్పుడు మండలిలో టీడీపీకి మరో 2 పెరిగే అవకాశం ఉంది. ఎలా చూసుకున్నా 2025 వరకు వైసీపీదే పైచేయిగా ఉండనుంది. అయితే ఈలోపు టీడీపీ కూటమి ఆపరేషన్ ఆకర్ష చేపడితే అప్పుడు వైసీపీ నుంచి వలసలు పెరిగి మండలిలో పైచేయి టీడీపీది అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చైర్మన్గా ఉన్న మోషన్ రాజు వైసీపీకి చెందిన నాయకుడనే విషయం తెలిసిందే.